E క్రీస్తునాథుని ఎందు మిక్కిలి ప్రియులఘ సహోదరి సహోదరులారా ప్రభు నామంలో మీ అందరికీ శుభాభందనాలు తెలియజేస్తున్నాను ఒక ఇంట్లో ఒక చిన్న కుర్రవాడు చిన్నప్పటి నుంచి వాడి నోట్లో నుంచి ఎప్పుడు బ్యాడ్ వర్డ్స్ వస్తూ బూతులు లేదా పరుషమైనటువంటి మాటలు వస్తూ పెరుగుతున్నాడు ఇలా పెరుగుతుండేసరికి ఆ ఇంట్లో ఆ తండ్రి ఆశ్చర్యపోతుండేవాడు ఈ చిన్నప్పటి నుంచి వీడు ఇలా పెరుగుతుంటే పెద్దదిగా ఇంకెలాంటి మాటలు వస్తాయోనని భయపడుతుండేవారు కను కనుక ఆ తండ్రి వాడిని హెచ్చరిస్తుండేవాడు గద్దిస్తుండేవాడు కొడుతుండేవాడు అయినా ఈ చిన్న కుర్రవాడు ఆ యొక్క బూత్ పదాలని మాట్లాడడం కానీ బ్యాడ్ వర్డ్స్ మాట్లాడడం కానీ అతను ఆపలేదు ఎదుగుతుండే కొలది ఇంకా పెరిగిపోతున్నాయో తప్ప ఆగకపోయేసరికి ఒకరోజు వాళ్ళ నాన్న అతన్ని కొట్టి అతనితో అన్నాడు ఆగర నీ పని చెప్తాను నీ నోట్లో నుంచి ఇంక నుంచి బ్యాడ్ వర్డ్స్ రాకుండా నీ నోటికి తాళం వేసేస్తాను నేను వెళ్ళి తెస్తానని చెప్పి బాతోటి బయటికి వెళ్ళిపోయాడు ప్రి సహోదరి సహోదరులారా మన యొక్క నోట్లో నుంచి మంటి మంచి మాటలు అనేటువంటివి వస్తే ఎంత గౌరవం ఎంత ఆనందము అదే మన కళ్ళు మంచిని చూస్తూ ఆ మంచికే సాధనాలుగా వాడబడితే ఎంత ఆనందం ఎంత సంతోషంగా ఉంటుంది కదా ఎందుకంటే మనకున్నటువంటి ఈ నోరు ఈ యొక్క నాలుక కళ్ళు చెవులు ఇవన్నీ దేవుడిచ్చినటువంటి అవయవాలు ఇవి మంచి కోసము మనం వాడుతున్నటువంటి తరుణంలో అటు దేవుడు మహిమపరచబడతాడు నీకు గౌరవం కలుగుతుంటుంది అందుకనే నేడు మొదటి పట్టణంలో పునీత పౌలుడి ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు వ్రాయించున్నారు రోమపత్రిక ఆరవ అధ్యాయం వచనములో దౌష్ట్యమునకు సాధనములుగా మీ శరీరములందు ఏ అవయవములను పాపమునకు అర్పింపకుడు అంతేకాక మృత్యువు నుండి జీవమునకు కొని కొని రాబడిన వారుగా మిమ్ము మీరు దేవునికి అర్పించుకునుడు మీ శరీరములందరి అవయవములను నీతికి సాధనములుగా ఆయనకు సమర్పించుకున్నాడు చూసారా మన జీవితంలో మన యొక్క బాడీలో మన పర్సనాలిటీలో ఉన్నటువంటి అవయవాలు ఎన్నో ఉన్నాయి ఎన్నో అవయవాలు కనిపించే అవయవాలు కనిపించని అవయవాలు ఇవన్నీ కూడా దేవుని బిడ్డలు నీతికి సాధనాలుగా వాడాలి తప్ప దౌష్ట్యానికి సాధనాలుగా మీ శరీరమందు ఏ అవయవాలను కూడా పాపానికి అర్పించకూడదు కాబట్టి చెక్ చేసుకోండి మీలో కనిపించే అవయవములు కనిపించని అవయవాలు అవన్నీ దేనికి దాసోహమై ఉన్నాయి నీతికి సాధనాలుగా నీ నోరు నీ కన్ను నీ ముక్కు నీ చర్మము నీ కాళ్ళు నీ చేతులు దేవుని మహిమపరిచేటటువంటి విధంగాను మంచిని పెంచేటటువంటి విధంగాను నీతిని పెంచేటటువంటి విధంగాను ఉంటున్నాయా లేక అవి పాపానికి దాసులుగా నిన్ను తీసుకుని వెళ్ళిపోతున్నాయి పాపాన్ని చూడడానికి కానీ మాట్లాడడానికి కానీ పాపము చేయడానికి కానీ నీ అవయవాలను వాడుతుంటే నువ్వు చెక్ చేసుకోవాల్సినటువంటి అవసరము చాలా ఉంది ఈ వాక్యం వెలుగులో దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు నీ అవయవాల విషయంలో నువ్వు కేర్ఫుల్గా ఉన్నావా లేదా నీ అవయవాల ద్వారా వెళ్తున్నటువంటిది దేవుని జ్ఞానమా దేవుని యొక్క నీతికి సంబంధించిందా లేక ఈ లోకానికి సంబంధించినటువంటివి వెళ్తున్నాయా నీలోనికి అని ఎప్పటికప్పుడు మనము బేరీజ్ వేసుకోవాలి ప్రియా దేవుని యొక్క బిడ్డ నీ దేవుడు కోరుచున్నారు నీ సర్వ అవయవాలు అన్నీ నీతికి సాధనాలుగా ఉపయోగించడానికి ప్రయత్నం చేయి నీతికి సాధనాలుగా ఉపయోగించడానికి నువ్వు ప్రయత్నం చేసినావు అంటే అది దేవుని రాజ్య నిర్మాణానికే నువ్వు ఉపయోగిస్తున్నావని అర్థం ప్రార్థించదము సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర దేవ మాకు ఈ యొక్క జీవితాన్ని ఇచ్చినందుకు మీకు స్తోత్రాలు మా యొక్క జీవితంలో కనిపించినవి కనిపించినటువంటి అవయవాల యొక్క సమీకరణే మేము దేవా మా యొక్క అవయవాలన్నిటినీ కూడా నీతికి సాధనాలుగా మేము వినియోగించుటకు కావలసిన శక్తినివ్వండి ఈ లోకము శరీరము పిశాచి వాటి ప్రభావాలకు ఏది కూడా మా శరీరావయవాలను అర్పించకుండుటకై మాకు ఆత్మ నిగ్రహమును ఇంద్రియ నిగ్రహములను నీ పరిశుద్ధాత్మ యొక్క కాపుదలను మాకు అనుగ్రహించండి ఈ ఫస్ట్ ఎయిడ్ కార్యక్రమాన్ని చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డను మీరు మన మనాదరైన క్రీస్తు ద్వారా ఈ మనవి ఐ మీన్ సర్వశక్తి గల నిత్య సర్వేశ్వరుడు పిత पवित्र आत्मा मैं मंदर ने आशुरु दिन ची काच का गॉड ब्लेस यू